3. తిను. ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. వచ్చేసావా? మీ లవర్స్కి అడ్రస్లు బలి దొరికేస్తాయిరా. తీసుకెళ్ళి అండమాన్లో దచ్చిన అక్కడికి కూడా వచ్చేస్తారా? రావద్దన్నా వచ్చేసావు. ఇప్పుడు చూడు, నువ్వు పోతానన్నా నేను పంపించను. చంపేస్తా. చంపేస్తావు మరి? నీ ఊరు, నీ రాజ్యం, నీ మనుషులు, నీ వాళ్ళు మొత్తం 20 మంది, మేం ముగ్గురు. రే మావా, నేను రెడీ. లక్ష్మి లక్ ఉంటేనో, కమిట్మెంట్ ఉంటేనో రాదన్న, కొట్టుకుంటే వస్తుంది. టా కొట్టేసుకుందాం. మనోడు ఇరగదీస్తాడ్రా. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, జరగబోయే చూడండి. అస్సలిక్కడ ఉన్నదాన్నే కాపాడుకోలేక మతిపోతుంటే ఎక్కడ ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ నాకెందుకురా పిచ్చనాయాలా? వెళ్ళెత్తండే. అన్నా, వాడిని పట్టించాడు. లోపల పెట్టి తాళం వేసేసాడు.
అలా ఫిట్స్ వచ్చిన వాళ్ళ గంతులేస్తున్నావు. వదిన ఈ రూమ్ లో పెట్టి తాళం వేసేసాను. దొరికారా? తాళం ఇవ్వు. తాళం తాళం పోతే ఏంట్రా? వాళ్ళిద్దరూ లోపటే ఉన్నారు కదా, ఎలా తప్పించుకుంటారో చూద్దాం. అప్పుడు చూడడానికి ఏముంటదన్నా? చిరిగిన బట్టలు, చేతున్న జుట్టు తప్ప. ఏమన్నావురా? నాశయం రాయ్ రాయ్, నాశయం నాశయం నీ చెప్పొద్దురా. నీ ఆశయాన్ని చంపేస్తా. వాడికి ఎక్కడుందన్నా? తాళం దొరికింది. తప్పుగా అన్నా, థ్యాంక్స్ అన్నా. ఓ, బయట తాళం వేసినందుకు చాలా థ్యాంక్స్ అన్నా. లోపలికి అడిగలేదు. 6 నెలల నుంచి దీని గురించే కష్టపడుతున్నా. నా పని అయిపోయింది, నువ్వు తీసుకో అన్నా. అదేంట్రా అలా జరుగుతుంది? పెన్ను కాన్నుంచి గన్ను వరకు, డ్రెస్ కాన్నుంచి బ్రష్ వరకు, షూ కాన్నుంచి స్ప్రే వరకు అన్ని వడం కదరా. అదేంట్రా ఈ అమ్మాయిల విషయంలో ఇలా జరుగుతుంది? అన్నా ఏమన్నా అంటే అన్నానంటో, నీ కమిట్మెంట్ అయితే ఉంది కానీ క్లారిటీ లేదన్నా, కన్ఫ్యూజన్ లో ఉన్నావు. ఓ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అని గింజుకుంటే ఏమొస్తుందన్నా? అయినా పర్ఫెక్ట్స్ ఎందుకుండ్రు? ఈ రాష్ట్రంలో గడప గడపకి పర్ఫెక్ట్స్ ఉంటారు. అయినా నువ్వు అనుకున్నట్టు ఒక్క అమ్మాయి అయినా పర్ఫెక్ట్ కావాలి అని కోరుకుంటే ఒక్క మగడన్నా దొరుకుతాడన్నా. అయినా కావాల్సింది పర్ఫెక్టా అన్న ఫీలింగ్ కాదన్నా, పర్ఫెక్టే అన్న నమ్మకం. అంతెందుకు? నీ పక్కన ఉన్నది పర్ఫెక్ట్ కాదా? ఏ సావిత్రి పక్క పర్ఫెక్ట్ ని చూసావా అన్నా? ఒక్కసారి పర్ఫెక్ట్ అన్నందుకే నీ వాళ్ళంతా ఎలా చూస్తున్నారు? రాయ్ నా యాళ్ళారా, సావిత్రి సావిత్రి దొరికిందిరా. ఇదిగో నీ కూతురు, ఎలా తీసుకెళ్లానో అలా తీసుకొచ్చా. ఎక్కడన్నా వాళ్ళు? ఇంకా వాళ్ళు నా దగ్గర ఎందుకు? తీసుకుపో. లక్ష్మి పదండి. సీను అల్లుడు, ఈ మాటతో నువ్వేమనుకున్నా అర్థమైపోయింది. అందరి విలన్స్ లాగా నీ కూతురు నా చేతిలో పెట్టి పంపిస్తానంటే కుదరదు. వెనక ఎంతకంత పంపు, వ్యాపారం మొదలెట్టాలి. నువ్వేంటి అలా చూస్తున్నావు? పదహే.